క్రైస్తవులారా, దేవుని నామానికి మహిమ కలను గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరిని ప్రభుని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలని శుభాలని నేను తెలియజేస్తున్నాను. సజీవవాహిని 40 దినాల శిల్వ ధ్యాన కార్యక్రమంలో గెస్తమనే నుండి గొల్గోత వరకు అనే యొక్క మంచి కార్యక్రమాన్ని, ఈ యొక్క 40 దినాలు మన ఆత్మీయ మేల్కొలుపుకై ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకా దేవుడికి దగ్గరగా జీవించాలని, ఈ 40 దినాలు ప్రభు యొక్క శిలువ ఘట్టంలో ఎలాంటి విధానంలో యేసు ప్రభు అనుభవించిన ఆ జీవిత సత్యాల గురించి, మన జీవితంలో మనము ఆ అంశాలను నేర్చుకొని, ఆ విషయాల్ని ఆ వాక్యం ద్వారా తెలుసుకొని, మన జీవితాన్ని ఎలాగూ సరి చేసుకోవాలో తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి ప్రత్యేకమైన వందనాలని శుభాలని తెలియజేస్తూ, సజీవవాహినిలోకి మిమ్మల్ందరినీ, ఈ యొక్క లైవ్ లోకి, జూమ్ యాప్ లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలోనైనా నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 దినాల శిల్వ ధ్యాన కార్యక్రమంలోనైనా గొల్గొత నుండి ఆ యొక్క ప్రభా గెస్తమనే నుండి గొల్గొత వరకు అనే యొక్క మంచి యొక్క కార్యక్రమంలో నాయన మేము అందరం కలిసి ఈ రీతిగా నిస్తుతించుటకు, ఘనపరచుటకు, అనేకము వాక్య సత్యాలను తెలుసుకున్నటకు మీరు మాకు చూపించిన గొప్ప కృపకై, ధన్యత కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ఏసయ్య ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గొల్గొ ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గెస్తమనే నుండి గొల్గొత వరకు ఒక కార్యక్రమంలో అంశం ఏంటంటే, సన్హెద్రి సభ ముందు విచారణ, మతపరమైన కన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్హెద్రి సభ గురించి మనము బైబుల్ చరిత్రల్ని ఆలోచన చేసినట్లయితే, ఈ సన్హె సభ అసలు ఇది ఒక పదము. ఇది ఎక్కడి నుంచి, దీని యొక్క పుట్టు పూర్వతరాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అనేది గ్రీక్ లో మనం ఆలోచన చేస్తే, సిట్టింగ్ టుగెదర్ అంటే అందరూ కలిసి మాట్లాడుకునే ఒక సభ. తెలుగులో ఆలోచన చేస్తే అది మహాసభగా మనకు తెలుగు బైబుల్లో కనిపిస్తుంది. ఒక సన్హెద్రి సభను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యూదుల ఆచార సాంప్రదాయాల్లో ఈ సభ సుప్రీం కౌన్సిల్ లాగా ఉండేది. మన దేశంలో ఎలా అయితే సుప్రీంకోర్టు అక్కడ ఫైనల్ డెసిషన్ ఎలాగూ ఉంటుందో, యూదుల ఆ యొక్క దేశంలో, యూదుల సాంప్రదాయంలో వాళ్లకు మతపరమైన, లేకపోతే వారి యొక్క దైనందిన జీవితాల్లో చట్టాలు, న్యాయాలు, లేకపోతే విధులు, ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విషయాల్ని, ఈ యొక్క రూలింగ్స్ ని, వాళ్ళు ఏదైనా చట్టాన్ని అమలు చేయాలన్నా, చట్టాన్ని ప్రారంభించాలన్నా, ఆ చట్ట సభలో, ఈ యొక్క సన్హెద్రి సభలో మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ ని వాళ్ళు దేశం అంతటా ప్రకటించే ఒక సభగా, ఒక మహాసభగా, సుప్రీం కౌన్సిలింగ్ గా ఇది మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సభ ముందు యేసు ప్రభు వారిని మతపరమైన కండలతో ఎలాగూ ఆయన్ని దోషిగా, ఆయన్ని ఒక విధానంలో తేల్చి చెప్పారు అనే విధానాన్ని ఈ దిన మనము వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్హెద్రి సభను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇది ఒక అర్ధచంద్ర ఆకారంలో మనకు కనిపిస్తుంది. అర్ధచంద్ర ఆకారంలో ఈ సభ ఉన్న విధానంలో అక్కడున్న ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది బైబుల్లో మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా ఇది కనిపించేది ఎక్కడంటే, నిర్గమకాండం 18వ అధ్యాయము 1:6 మనకు కనిపిస్తుంది. వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఐగుప్తు దేశంలో నుంచి ప్రజలందరూ బయటికి వచ్చిన తర్వాత, వాళ్ళందరూ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు నీటిని గురించి సనుక్కుంటుంటారు. ఈ నీటిని గురించి సనుక్కునే ఈ విధానంలో మనకు కనిపిస్తుంది అక్కడ. అప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క విధానంలో మోషేకి లాంటి కోపం వస్తుంది. అలాంటి ఆ సమయంలో న్యాయాలు జరిగిద్దామన్నప్పుడు, లేకపోతే ఆ ప్రజలందరినీ దేవుడు ఆ యొక్క తీర్పులోనికి, లేకపోతే ప్రజలందరికీ న్యాయం తీర్దామని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు, మోషే మామ అయిన ఇత్రో మోషేని కలవడానికి, తన పిల్లల్ని, భార్యని కలవడానికి వచ్చినప్పుడు, ఇత్రో సలహా మేరకు అక్కడ మోషే అనేకులు
ఇస్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది కాల్బలము, పైగా ప్రజలందరూ ఐగుప్తి ఒక బానిసత్వం నుంచి వెళ్ళి బయటకు వచ్చారు. వారందరికీ మోషే తీర్పు తీర్చడానికి పట్టిన సమయం ఎంతంటే ఉదయం మొదలుకొని ఆ సమయం అంతా అయిపోతుంది. అలాంటి టైంలో మోషేకు ఇత్రో, తన మామైన ఇత్రో ఒక సలహా, ఒక ఉపదేశం చేస్తూ ఉంటాడు. మనం చూద్దాం నిర్గమకాండము, నిర్గమకాండ గ్రంథము 18వ అధ్యాయము, నిర్గమకాండము 18వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే తన ప్రజలైన ఇస్రాయేళ్లను చేసినదంతయు యెహోవా ఇస్రాయేలకు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడైన మోషే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ యొక్క బిడల్ని వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత అందరు తీసుకొచ్చిన తర్వాత మోషే న్యాయకర్తగా న్యాయాన్ని జరిగిస్తున్నప్పుడు మనం గమనిస్తున్నట్లయితే మోషేకి సూచనలు ఇస్తూ ఉంటా అంటాడు. అదేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే 18వ అధ్యాయం అతని మామ చూడనే అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకై ప్రజలు నా యొద్దకు వచ్చను, వారికి నేను వారి విషయంలో న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయంగా నలిగిపోదురు, ఆలోచన చేసినట్లయితే కొన్ని భోజించి వారు నడవలసిన చేయవలసిందని దానికి కలిగి లంచబొండులు గాని మనుషుల్ని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 80 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను నియమించి న్యాయాధిపతులు నియమించమని మోషే మామయ్యన ఇత్రో చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఈ సభ ఇస్రాయేల్ యొక్క విధానంలో మనకు కనిపిస్తుంది. ఆ రీతిగానే మనకు ఈ సభను గురించిన ఆలోచన మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో సంఖ్యాకాండము మనకు ఈ సభను గురించిన మనకు కనిపిస్తుంటాయి. సంఖ్యా 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే జనులు ఎప్పుడు ఆగిపోయినను, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వారి భోజనం గురించి సనుక్కున్నప్పుడు వారికి మన్నాను సిద్ధపరిచిస్తున్నాడు. ఆ రీతిగానే వారు మాంసం గురించి సనిగినప్పుడు వారు పూరేళ్ళు ఇస్తున్నాడు. వారు దాహం గురించి సరిగినప్పుడు దేవుడు బండ నుంచి నీళ్లను వారికి ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క విధానాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క విధానంలో వాళ్ళు ఉండకుండా, వారు దేవుని మీద సనుక్కున్నప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకున్నట్టుగా మనం చూస్తుంటాం. మన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో చాలా మంది చనిపోయినప్పుడు వారు ఏడ్చినప్పుడు 16వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, జనులకు పెద్దలనియు అధిపతులననియు మీ వెరిగిన ఇస్రాయేల్ పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను, నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీదకి
వారి మీద ఉంచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మోషేకు దేవుడు ఒక విధానాన్ని చెప్తున్నాడు. నీ వెరిగిన ఇస్రాయేల్ ప్రజల్లో నుంచి వెళ్ళి 70 మందిని తీసుకొచ్చి భక్తి పరులైన వారిని వచ్చి నాతో పెట్టు వాళ్ళ మీద ఆయన ఉంచేదని ప్రజలుగా అక్కడ మనం చూడగలుగుతాం. ఆ 70 మందికి ప్రధాన యాజకుడిగా, ప్రధాన న్యాయకర్తగా ఉండే వ్యక్తి ఎవరంటే మోషే. మొత్తము సన్హెద్రి సభలో మొత్తం ఉండే వ్యక్తులు 71 మంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశం మీదకి బబులోను రాజైన నెబుకద్నెజర్ వచ్చి ఆ దేశాన్ని సర్వసమూల నాశనం చేసి యూదులందరినీ, ఆ ప్రజలందరినీ బానిసలుగా తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఆ రిటర్న్ లో వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర విధుల్ని, ఈ సన్హెద్రి సభను గురించిన ఆ న్యాయాధిపతులు అవన్నీ మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఎజ్రా కాలం వచ్చినప్పుడు, ఎజ్రా ఆ యొక్క ఇస్రాయేల్ యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత, మందిరము నిర్మించిన తర్వాత ఇస్రాయేల్ ప్రజల్ని కూడా ఆయన నిర్మిస్తాడు. వాక్యంలో, ఆయన కట్టడంలో, ధర్మశాస్త్రంలో ప్రజల్ని నిర్మిస్తాడు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, 2 పనులు చేస్తాడు ఎజ్రా. ఒకటి, దేవాలయము యొక్క నిర్మాణం చేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ప్రజల్ని, విధులను, కట్టడల్ని ధర్మించడానికి, ఆ ప్రజల్ని కట్టడానికి ఆయన పూనుకున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మన జూలో వాళ్ళని కట్టినప్పుడు, ఆ నిర్మాణం చేసినప్పుడు, వాళ్ళకు తోరాను బోధించినప్పుడు, తోరా బోధించడానికి, వాళ్ళకు బోధించడానికి ఆ స్క్రైబ్స్ ని ఏర్పరచుకున్న తర్వాత అక్కడున్న ఆ తరుణంలో మనకు రాను ఈ స్క్రైబ్స్, ఆ బోధించే వ్యక్తులు ఈ యొక్క శాస్త్రులుగా, పరిచయులుగా, సద్దుకయులుగా, ఆ లేఖికులుగా, వీళ్ళందరూ ఆ యొక్క విధానంలో కాలం వచ్చే నాటికి ఈ సన్హెద్రి సభ ఎలాగూ తయారైందంటే ఒక పవర్ఫుల్ అథారిటీ కలిగిన ఒక సభగా అయితే తయారైంది. మత సంబంధమైన కార్యక్రమాల్ని, మత సంబంధమైన ఆ యొక్క విధానాల్ని చూసుకునే ఒక గొప్ప సభగా డెసిషన్ వచ్చిందంటే, హైకమాండ్ నుంచి వచ్చే డెసిషన్, సుప్రీం అథారిటీ ఎవరిదంటే ఈ యొక్క సన్హెద్రి సభదే. ఈ సన్హెద్రి సభలో ఆ ఏ రూల్ వచ్చినా, ఏ మత సంబంధమైన విధానాలు వచ్చినా, మత సంబంధమైన అధికారం సంబంధించిన ఏది వచ్చినా ఈ సన్హెద్రి సభ నుంచే రావాలి. ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేస్తుంది. వారు అధికారం గురించే, వాళ్ళ స్వలాభం గురించే వాళ్ళు చూసుకునేవారు కానీ, యూదుల మత సంబంధమైన కార్యక్రమాల్లో కానీ, ఈ సన్హెద్రి సభ యొక్క ఆ విధానంలో కానీ వాళ్ళు చొరవ తీసుకునేవారు కాదు. వాళ్ళు దీంట్లో పాల్గొనేవారేం కాదు. వాళ్ళు దీంట్లో పాల్గొని వాళ్ళ మీద అధికారం చేసే విధానమే ఇది. అధికార, ఈ యొక్క మత సంబంధమైన పరిపాలన విధానం బట్టి దీంట్లో వాళ్ళు ఎన్నటికీ పాలు పొందుకునేవారు కాదు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అలా గొప్ప అథారిటీ కలిగిన ఒక సభగా ఈ యొక్క సన్హెద్రి సభ ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సభను గురించి ఆలోచన చేసినట్లయితే 71 మంది, ఒక ప్రధాన యాజకుడు, మిగిలిన సద్దుకాయలు, పరిచేయులు, వీళ్ళందరూ ఉండి ఆ సభలో మత సంబంధమైన ఆలోచనలు వాళ్ళు చేస్తుండేవారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తుండేవారు అంటే, దేవాలయం గురించిన, ఆ దేవాలయం యొక్క ధనాగారం గురించిన, పరిచర్య గురించి, ఆరాధనల గురించి, యేసు ప్రభు ఆ యొక్క మెస్సయ వచ్చే రాకడను గురించి వాళ్ళు దినదినాలు కూడుకుండేవాళ్ళు. ఒక సబ్బాతు దినమును మినహాయించి ప్రత్యేక దినాలు మినహాయించి ఈ యొక్క సన్హెద్రి సభలో వాళ్ళు ప్రతినిత్యము వాళ్ళు కూడుకొని సిట్టింగ్ టుగెదర్ గా ఆలోచన చేసి, సమాలోచన చేసి, ప్రజలకు న్యాయం తీరుస్తూ, ప్రజల్లో ఉన్న లోటుపాట్లు సరిచేస్తూ, ధర్మశాస్త్ర సంబంధమైన విధానాన్ని బోధిస్తూ ఉండేవారు. ఈ సన్హెద్రి యొక్క కమిటీ విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, వీళ్ళు ప్రాంతానికి
ఒక 23 మందిగా పరిసయ్యుల్లో నుండి, శాస్త్రుల్లో నుంచి, సద్దుకాయల్లో నుంచి ఇలా ఏర్పడిన వాళ్ళు వీళ్ళంతా, ఇలా ఏర్పడిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు 30 సంవత్సరాలు దాటి వివాహితులైన వారే ఈ సన్హెద్రి సభలో కూర్చొని అథారిటీ చేయగలిగిన వారు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించేవారు, ధర్మశాస్త్రంని ప్రావీణ్యత సాధించిన వారు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత జ్ఞానాన్ని కలిగిన వారే ఈ యొక్క సన్హెద్రి సభలో కూర్చొని బోధిస్తూ ఉండేవారు, సన్హెద్రి సభలో పాల్గొంటేవారు. సన్హెద్రి సభలో అనేకమైన న్యాయ సంబంధమైన విధానాలు వీరు బోధిస్తుండేవారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఆ యొక్క ట్రెజరీ గురించి, ఎరిశలేము దేవాలయంకి వచ్చే ఆ యొక్క ట్రెజరీ మీద అధికారము వీళ్ళ మీద ఉండే, ఆ యొక్క ఎరిశలేము దేవాలయంలో జరిగే ప్రతి పరిచర్య, ప్రతి తీసుకునే ప్రతి డెసిషను వీళ్ళ నుంచేలే పోయినట్టుగా మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సన్హెద్రి సభను గురించి మనం ఇంకా అనేక విషయాలు ఆలోచన చేస్తే, ఆ రోమా గవర్నమెంట్ వాళ్ళ యొక్క చట్ట విధానాల్ని వాళ్ళు పాటిస్తుండేవారు, కానీ ఈ యొక్క సన్హెద్రి సభలో కూర్చున్న వీళ్ళు అసలు వీళ్ళ ఓన్ లా, వీళ్ళ ఓన్ అథారిటీ మీద, న్యాయ సంబంధమైన విధానం మీద వీళ్ళు మాత్రమే, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతుల మీద వీళ్ళ డెసిషన్ వీళ్ళే ఉండి ఆ యొక్క విధానాన్ని చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కాలం వచ్చినాటికి ఇది ఒక చట్ట సభ, ఒక గొప్ప సభగా, ఒక పవర్ఫుల్ అథారిటీ కలిగిన సుప్రీం కౌన్సిల్ గా ఇది ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆ రీతిగానే మనము మన వాక్య భాగంలో ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయి, ప్రధాన యాజకులు పెద్దలను శాస్త్రులను అందరును అతనితో కూడి వచ్చిరి. పేతురు ప్రధాన యాజకు ఇంటి ముంగట పోయి కూర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన యాజకులను, మహాసభ వారందరిని, మహాసభ అంటే సన్హెద్రి సభ, ప్రధాన యాజకులను అంటే ప్రధాన యాజకులు అందులో ఉన్న యాజకులు, సన్హెద్రి సంభవల్ని ఆయన మీద సాక్ష్యము వెతికిరి గాని వారికి ఏమీ దొరకలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. మన దేవుని బిడ్డలారా, ఈ సన్హెద్రి సభ యొక్క, ఈ యొక్క సన్హెద్రి కమిటీ యొక్క విధానం ఏంటంటే, ఏ యొక్క నిర్దోషికి శిక్ష పడకూడదు, ఏ ఒక్క వ్యక్తిని అన్యాయంగా చంపకూడదు అనేది ఈ సన్హెద్రి సభ యొక్క ఆలోచన. మన దేశంలో సుప్రీంకోర్టు ఎలాంటి అథారిటీ కలిగి ఉంటుందో, ఏ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దు, వారిని అలాంటి అన్యాయం చేయకుండా, లేకపోతే అన్యాయంలో ఆ యొక్క పనిలో వాళ్ళు పాల్గొనకుండా, వాళ్ళు ఏ అపరాధం చేయకుండా ఉన్న వారికి శిక్ష రావద్దు అని మన యొక్క న్యాయ ధర్మశాస్త్రం, మన యొక్క న్యాయస్థానం కూడా చూస్తుంటుంది. ఆ రీతిగానే సన్హెద్రి సభ యొక్క విధానం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా అన్యాయంగా, అక్రమంగా శిక్షింక పడకూడదు అని ఆలోచన చేసేవారు. కానీ ఎందుకు యేసు ప్రభు వారిని అక్కడ ప్రధాన యాజకులు, అక్కడ సన్హెద్రి సభ వారందరూ చంపాలని చూస్తున్నారు అంటే, వీళ్ళ యొక్క విధానం ఏంటంటే, ఒక వ్యక్తి ఆ రోజుల్లో 14 మంది మేము మెస్సయాలో, మేము మెస్సయామని బోధించుకున్న అనేకులు యేసు ప్రభు కంటే ముందు కాలంలో ఉన్నారు. సన్హెద్రి సభ యొక్క పని ఏంటంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పర్యవేక్షిస్తూ, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ, యెరూషలేము సంబంధమైన ఆ పరిచర్యలన్నింటినీ, ఆరాధనలన్నింటినీ జరిగిస్తూనే, ఎవరైతే మెస్సయ అని చెప్పుకుంటున్నారో, బోధించుకుంటున్నారో, వాళ్ళ యొక్క ఐడెంటిఫైటీని కనుగొని ఆ యొక్క వాళ్ళు మెస్సయ్యా కాదా అని తెలుసుకొని వాళ్ళు ప్రజలకు మరలా తెలియజేసి, ఆ కన్ఫర్మేషన్, వాళ్ళు మెస్సయ్య అయితే మెస్సయ్యా, కాదంటే కాదు అని వాళ్ళు బోధించేవారు. అప్పటికే బాప్టిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి అనేకులు వచ్చి, ఈ సన్హెరి సభలో నుంచి అనేకులు వచ్చి ఆయన అడిగినట్టుగా మనం చూడగలుగుతాం, మేము ఎతుకుతున్న మెస్సయ్యవు నీవేనా కాదా అంటే, వాళ్ళు పర్యవేక్షించి పరికే ఒక గుంపుగా, ఒక తెగగా మనకు కనిపిస్తుంటారు. అలాగనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రకటిస్తున్న, వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు నేను దేవుని కుమారునను, ఆయన ఒక ప్రవక్తగా, ఒక మెస్సయ్యగా ప్రజలందరూ ఆయన గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు, ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడే అని ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు, ఈ సన్హెద్రి సభ వారికి తెలిసిన సంగతి ఏంటంటే,
వాళ్ళు ఉన్న శాస్త్రులు పరిశీలి వడ్లవాడి కుమారుడు కాదా ఈయన, ఆ యొక్క యాకోబు యూదా అనే ఓషే అనే వాళ్ళ యొక్క సహోదరుడు కాదా? ఈయనే మత సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన ఇలాంటి బోధలు చేస్తున్నాడు, ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధంలో ఉన్న అనేకమైన వాటిని పాటించకుండా, సబాతును పాటించకుండా ఈయనే ఆ యొక్క పరిశుద్ధ దినమందు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. ఒక కోపాన్ని, ఒక అసూయను పెంచుకున్నాడు. ఒకవేళ ఈ యేసు ప్రభువే, ఈ యొక్క యేసు అనే ఈ వ్యక్తియే అనేకుల్ని, యూదుల్ని మారుస్తాడేమో, అనేకుల్ని తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పటికే అనేకులు ఆయన వైపు తిరుగుతున్నారు. మన యూదా మతము, మన ధర్మశాస్త్రము అన్ని వెళ్ళిపోతాయేమో, అన్ని మటుమాయమైపోతాయేమో, మార్చిపోతాయేమో, మరుగైపోతాయేమో. అనే ఆలోచనలో ఈయన చంపవలనని ఆయన అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిరి గాని వారి సాక్ష్యంలో ఒక్కటైన వారికి సరిపడలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలకడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని అబద్ధ సాక్షులను తీసుకొచ్చి, ఇద్దరు మనుషులను తీసుకొచ్చి అక్కడ సాక్ష్యం చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన సాక్షులు కాబట్టి వీళ్ళు సాక్షుల గురించి ఆలోచన. తర్వాత 26:57 నుంచి మనము చూద్దాం వాక్యాన్ని. మత్తయి సువార్త 26:57 నుంచి మనం గమనించినట్లయితే, యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయాప యుద్ధకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేవి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 59, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చిన మనుషులు దేవాలయమును పడిలేరు. అనేకమైన వాళ్ళు వారికి కూడా వారికి కనిపించింది. ప్రభు మీద వ్యతిరేకంగా ప్రకటించడానికి, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి అనేకులు కూడా వచ్చారు, అనేకులు వచ్చారు, కానీ ఒక్క సాక్ష్యం కూడా పనిచేయలేదు. మన దేవుని బిడ్డలారా, వీరు చేయవలసిన పని ఏంటంటే, యూదుల ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ అబద్ధ సాక్ష్యము రుజువు కాకపోతే, ఎవరైతే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చారో వారిని శిక్షించాలి. కానీ ఇక్కడ వారిని శిక్షించలేదు. ఎందుకు శిక్షించలేదంటే, ఆ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అడబడిన వారు యేసు ప్రభు మీద నేరం మోపాలని వచ్చిన వారు కాబట్టి వాళ్ళు వాళ్ళని శిక్షించకుండా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడి. ఆ తర్వాత అనేకులు యేసు ప్రభుని గురించి బోధించడానికి, యేసు ప్రభుని గురించిన సాక్ష్యం చెప్పడానికి, ఆయన చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు అనేకులు వచ్చారు వాళ్ళని సిగ్గుపరచడానికి, యేసు ప్రభును నిర్దోషిగా మాట్లాడడానికి అనేకులు వచ్చారని చరిత్రకారులు, పండితులు చెప్తుంటారు, బైబిల్ పండితులు. ఆయన మీద ఏ నేరము రుజువు కాలేదని దేవుని యొక్క వాక్సవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసిన ఆ యొక్క విధానంలో ఎక్కడ కూడా ఆయనని ఇలా ఏ రీతిగా ఆయనని నేరము సాక్ష్యాలు మోపుతామని ఎంత ప్రయత్నించినా, ఆ ప్రయత్నంలో ఎక్కడ యేసు ప్రభు వాళ్ళకి చిక్కనట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి విధానంలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క ధర్మశాస్త్ర కాప దోషిని కాపాడే ఈ యొక్క వీళ్ళు యేసు ప్రభును ఆ దోషిగా చేసి, యేసు ప్రభును అన్యాయంలో ఇరికించి, అక్రమంలో ఇరికించి ఆయన చంపాలని చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మీద కొన్ని నేరాలు మోపుతున్నారు. ఏంటంటే, ఆయన దేవాలయంను కూలగొట్టుదామని అన్నాడని, దేవాలయంను పడగొట్టండి అని అన్నారని వాళ్ళు అనేకమైన నేరాలు యేసు ప్రభు మీద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని మీరి వాళ్ళు యేసు ప్రభుని ఎప్పుడు అలా చేద్దామా అన్నట్టుగానే చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ యూదుల యొక్క
చట్ట ప్రకారము తీర్పును చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ తుదకు ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాన్ని పుట్టిస్తున్నట్టుగా మనం తీర్పును యేసు ప్రభు మీద చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇద్దరు మనుషులు ఉంటేనే సాక్ష్యం చెల్లుతుందని మోషే ధర్మశాస్త్రంలో మనకు తెలియజేయబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద మరణ శిక్ష విధింపవలన ఒక్క సాక్షి మాట వారి మీద విధింపకూడదు. దేవుని బిడ్డల మనం చూసినట్లయితే, శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తిని చంపాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు యొక్క సాక్షుల్ని బలంగా వాళ్ళు చే తర్వాతనే ఆ యొక్క నేరస్తుల్ని శిక్షించినట్టుగా మనకు బైబుల్లో కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లు 20వ వచనంలో వాళ్ళు ఇద్దరు వచ్చిన పనికి మాలిన ఇద్దరు ఆ సాక్షులు చెప్తుందంటే 61వ వచనంలో, తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములో దాన్ని కట్టగలనని చెప్పనండి. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాలయమును పడగొట్టండి మేము కడతామని చెప్పాడు వీడు. ఇంగ్లీష్ బైబిల్లో దిస్ ఫెలో ఈ మాట ఆలోచన చేసినట్లయితే, నీ కొరకు నా కొరకు ఇంతటి అవమానాన్ని ఇంతటి ఘోరమైన అన్యాయాన్ని ఆయన భరించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే అప్పుడు కొందరు లేచి దినముల్లో చేతి పని గాని ఒక దేవాలయం నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. వారి యొక్క విధానంలో దేవాలయం మీద దేవుని యొక్క నామం మీద దూషణ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి, మరణానికి అప్పగించాలి అనేది యూదుల యొక్క ఆచారంలో ఉన్న మాటలు. దాంట్లో ఉన్నట్టుగానే వీళ్ళు దేవాలయాన్ని పడగొట్టడానికి ఈయన పూనుకున్నాడు, పడగొట్టమని చెప్పినప్పుడు మేము విన్నాము అనే ఒక అబద్ధ సాక్ష్యాన్ని వాళ్ళు తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఎలాగైనా యేసుప్రభును చంపేయాలి, ఎలాగైనా ఈ మతపరమైన దాంట్లో ఇరికించి యేసుప్రభు వారిని మరణానికి అప్పగించాలి అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. పిలాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన మీద నాకు ఏ దోషము కనబట్టలేదు అని చెప్పారు. ఏ దోషం అంటే పిలాతో అనేక మార్లు యేసుప్రభును ఆయన ప్రశ్నించినప్పుడు నువ్వు యూదులకు రాజువా, నువ్వు క్రీస్తు అన్నప్పుడు అవునన్న మాటే అని చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. అనేకమైన అబద్ధ సాక్ష్యాలు యేసుప్రభు మీద మోపిన, వీడు అని మాట్లాడిన, ముఖం మీద ఉమ్మి వేసిన, గుర్తిన, తిట్టిన, ఏం చేసినా యేసుప్రభు వారు ఆ మాటలు ఎప్పుడు ఆయన పట్టించుకోలేదు, ఆ మాటలు ఎప్పుడు ఆయన చూసి బాధపడలేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసుప్రభు వారు అన్ని అవమానాలు అన్ని అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపినప్పటికీ నీ కొరకు నా కొరకు ఆయన భరించాడు. ప్రభు యొక్క అవమానము ఈరోజు మనకు జరుగుతున్న అవమానంలో మనం ఎలాగున్నాము ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు యేసు ప్రభు అంతటి అవమానం భరించినప్పుడు, అంతటి నేరారోపణ చేస్తున్నప్పటికీ భయాప యుద్ధనే యేసు ప్రభు వారిని కొడుతున్నప్పుడు, అలా కొట్టే అధికారం ఏం లేదు, కొడుతున్నప్పుడు ప్రధాన యాజకుడు అక్కడ ఉన్న బంట్రౌతును గద్దించవచ్చు, కానీ ఆయన ఏమాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు యేసు ప్రభును చంపుదామా అన్న ఆలోచనలో ఉన్నారు. ఆ దెబ్బలు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క అవమానము పడింది ఎవరంటే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మాత్రం. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి నిన్ను పరిశీలించుకుంటున్నా, ఇంకా యేసు ప్రభు మీద ఆనాడు ఆ మనుషులు మోపినట్టుగా నువ్వు ఆయన్ని అవమానపరుస్తున్నావా? ఆనాడు ఆ మనుషులు అన్యాయపు తీర్పుకు ఆయన్ని అప్పగించినట్టుగా, అన్యాయపు అబద్ధపు సాక్ష్యాలు ఆయన మీద చెప్పినట్టుగా ఈరోజు యేసుప్రభు మీద నీవు నేను అలాంటి అబద్ధ సాక్ష్యాలు అన్యాయంలోనికి ఆయన కూడా లాగుతున్నావు. మన అక్రమ సంబంధమైన జీవితంలోకి, మన అపవిత్రత జీవితంలోకి యేసుప్రభును మనం లోకానికి లాగి చూపెడుతున్నామా? ఆలోచన చేయండి. లోకంలో మనం అనేక మార్లు చూస్తుంటాం, వీళ్ళు క్రైస్తవులు అంటండి, వీళ్ళు చేయని అక్రమమైన అక్రమమైన పనులు ఉండవు, చేయని ఘోరమైన దుష్కార్యాలు ఉండవు, వీళ్ళు చచ్చిపోతారంట అంత మరలా యేసు ప్రభు వారిని మరలా అన్యాయ సాక్ష్యంలోకి, అబద్ధపు సాక్ష్యంలోకి నీవు కూడా లాగుతున్నావే.
ఆలోచన చేసుకో ప్రేమ, దేవుని బిడ్డలారా ఎలాంటి విధానంలో నువ్వు జీవిస్తున్నావు? ఆనాడు చేసిన ప్రధాన యాజకులు చేసిన ఆనాడు అబద్ధపు సాక్ష్యాలు అనేకులు వచ్చినట్టుగా నీవు కూడా యేసు ప్రభు మీద అలాంటి నేరాలు మోపడానికి నువ్వు సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నావేమో. మరలా మరలా ఆయన్ని సిలువ వేయడానికి, మరలా మరలా ఆ యొక్క ఉమ్ము వేయడానికి, మరలా మరలా ఆయన్ని పదే పదే ఆయన్ని ఆ సిలువలోకి నీవు అప్పగిస్తున్నావే. యూదు ఆనాటి రోమా సైనికులు ఆయన్ని ఎప్పుడో 2000 దేవుని ఎలాంటి జీవిత విధాన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఈరోజు నువ్వు కలిగి జీవిస్తున్నావు ఆలోచన చేసుకోవాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను. ఆయన చెప్తున్నట్టే ఆయన భౌతిక సంబంధమైన దేవాలయం గురించి కాదు కానీ ఆయన శరీరాన్ని గురించి ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకోటి రెండోది, ఒకటి ఏమో దేవాలయం గురించిన దోషారోపణ ఆయన మీద చేశారు, రెండోది వాళ్ళు చేసిన మాట అదే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము సువార్త 26వ ఉత్తర ఆయన వాళ్ళు చెప్తున్న అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ మాటలు, అన్యాయ తీర్పుని మౌనం భరిస్తుంది. ఈరోజు నీ మీద అనేకులు అన్యాయ సాక్షి అని చెప్పవచ్చు, అనేకులు నీ మీద అబద్ధ మాటలు, లేనిపోని మాటలు రుద్దవచ్చు. అయినప్పటికీ సత్యము ఏదో ఒక రోజు సమాధి, సత్యం ఎన్నడూ సమాధి కాదని, సత్యము ఖచ్చితంగా బయటకు వస్తుంది. సత్యాన్ని ఎవడు సమాధి చేయలేడు, ఆ సత్యము ఏదో ఒక రోజు సమాధి చేసినా సరే ఆ సమాధి చీల్చుకొని బయటకు వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు 3వ దినమున చీల్చుకొని ఎలాగూ బయటకు వచ్చాడో, నీ మీద మోపుతున్న ఆరోపణలు, నీ మీద మోపుతున్న అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు ఏదో ఒక రోజు నోపికలు ఓర్పు కలుగుండు అవి బయటకు వస్తాయి. ఆ రీతిగానే ఆయన అడుగుతున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే మాతో చెప్పుమని, జీవం గల దేవుని తోడని ఆనబెట్టుమని అనేను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కయప లేకపోతే ప్రధాన యాజకులు అందరూ యేసు ప్రభుని గురించి ఎప్పుడో ఒక మారు విన్నవారే. ఆయన చేస్తున్న అద్భుత కార్యాల గురించి, ఆయన చేస్తున్న సూచక్రియల గురించి, ఆయన స్వస్థపరిచిన వారందరినీ ప్రశ్నించిన వారే. ఆయన మరలా అడుగుతున్నాడు, నేను నిజంగా దేవుని కుమారుడు అయితే జీవం గల దేవుని మీద నీవు నాకు ప్రమాణం చేయి, ఆనబెట్టు అంటే నాకు ప్రమాణం చేయమని చెప్తున్నాడు. అందుకు ఏ అబద్ధ సాక్ష్యానికి, అబద్ధ మాటలకు, అన్యాయ తీర్పుకు ఆయన మౌనం వహించాడు. గాని ఈ మాట చెప్పినప్పుడు నీవు అన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చునిటయు ఆకాశమున మేఘాహురుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. ఇవన్నీ మాటలు చెప్పినప్పుడు ఆయన రెండవ రాకండ గురించి యేసుప్రభు వారు మాట్లాడుతారు. యేసుప్రభు అక్కడ కూడా జరగబోయే విషయాన్ని గురించి, దేవుని యొక్క సువార్తను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే, తన వస్త్రమును చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మాకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో దేవదూషణ మీరిప్పుడు విన్నారు, మాకేమి తోచున్నదని అడిగాను. అందుకు వీడు మరణముకు పాత్రుడండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మిరి ఆయన గుద్దిరి, కొందరు ఆయన అరచేతిలో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు మీద ఒకటి దేవాలయం గురించిన నిరారోపణ మోపుతున్నారు, రెండోది వారు ఏం చేస్తున్నారంటే దేవదూషణ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. దేవదూ ఎలాగో యేసు ప్రభును పట్టుకొని చంపాలని ఆలోచించిన వారికి ఏం మాట్లాడినా కూడా అది అబద్ధంగానే కనిపిస్తుంది. ఒక వ్యక్తి లోపల విషం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పైన, ఒక వ్యక్తికి ఆ లోపల ఆ కుట్ర కుళ్ళు కుతంత్రము, ఆ లోపల విషం ఉన్నప్పుడు ఆ మనిషి ఒకవేళ కరెక్ట్ గా మాట్లాడినా సరే, ఆ మనిషి న్యాయంగా ప్రవర్తించినా సరే, ఆ మనిషి యథార్థంగా జీవించినా సరే, అవతల వ్యక్తికి ఆ లోపల విషం పెట్టుకున్న, ఆ వ్యక్తి మీద లోపల విషం పెట్టుకున్న వ్యక్తికి ఎలా నడుచుకున్నా సరే ఆ వ్యక్తికి అది అన్యాయంగానే అక్రమంగానే కనిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో మన మీదకి రావచ్చు. అవతలి వ్యక్తులు నిన్ను అన్యాయంగా అక్రమంగా
నిన్ను చూస్తుండవచ్చు. నువ్వు ఎలా మంచిగా ప్రవర్తించినా సరే అవతలి వ్యక్తులకు నువ్వు ఒకలాగా, ఒక విలన్ లాగా నువ్వు ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు వెతుకుదామని, ఏది మాట్లాడినా వాళ్ళకు చెడ్డగానే తప్పుగానే అనిపించవచ్చు. యేసు ప్రభు విధానంలో అదే కనిపిస్తుంది. ఎప్పుడు యేసు ప్రభును చంపుదామా అనుకున్న వాళ్ళకి దేవదూషణ లాగా కనిపించింది. ఆయన రెండో రాకడగా వస్తున్నాడు అనే మాట, నేను మరలా వస్తానన్న మాట, నేను మెస్ అయ్యాను కనిపించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. రెండు మాటలు, ఒకటి దేవాలయం గురించిన మత ఖండన వాళ్ళు చేస్తున్నారు, రెండోది దేవదూషణ సంబంధించిన మత ఖండన. అప్పుడు వెంటనే ఆ కయాప బట్టలు చెప్పుకున్నాడు. ప్రధాన యాజకుడు బట్టలు చెప్పుకోవడానికి ఆ రోజుల్లో ఇంకా నేను ఈ యాజకత్వానికి ఉండవలసింది ఏమి అని ఆ బట్టలు చింపుకున్నట్టుగా మనం చూస్తాం. లేవికాండము 24:15 మనం చూద్దాం. లేవికాండము 24:15 జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 24:15, మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుణ్ణి శపించువాడు తన మరణం పాపశిక్షను భరించవలను, యెహోవా నామమును దూషించిన వాడు మరణశిక్షను అందవలను, సర్వ సమాజము రాళ్లతో కొట్టి అట్టి వారిని చావగొట్టవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవదూషణ చేస్తారో వాళ్ళు మరణానికి పాత్రులని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంది. ఆ రీతిగానే ద్వితీయోపదేశ కాండం 18:20 మనం జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 18:20. అంతేకాదు, ఏమి నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామున చెప్పును, ఇతర దేవతల నామున చెప్పును, ఆ ప్రవక్త చావలను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకునగలమని మీరు అప్పుడు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని మాట కాదని, దేవుని మాట కాదని, ఇది దేవుని మాటే అని ఎవరైతే చెప్తారు, దేవుడు చెప్పకుండా ఇది దేవుని మాట అని చెప్పే వారి విషయంలో వాళ్ళు చావాలి, అబద్ధ ప్రవక్త చావాలి అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి వాళ్ళు ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నారంటే, వీడు దేవదూషణ చేశాడు కాబట్టి, దేవుడు చెప్పమన్న దాన్ని వీడు చెప్తున్నాడు కాబట్టి, వీడు దేవుని కుమారుడని అంటున్నాడు కాబట్టి, కాబట్టి యేసు అనేవాడు ఖచ్చితంగా చావాలి. ఎలాగైనా యేసును చంపాలనే ఆలోచన కలిగి ఉన్న వారికి తప్పులు వెతుకుడం ప్రారంభిస్తున్నారు. యేసు ప్రభు మాటలలో మాట్లాడిన ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ తప్పులు వెతుకుదామని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు చావాలను, ఆయన మరణానికి పాత్రుడు, ఒక ఆశాస్పందమైన విధానం వాళ్ళకి కనిపిస్తుంది. సెకండ్ కమింగ్ గురించి, దేవుని యొక్క రెండవ రాకడ గురించి వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఒక ఆశాస్పదమైన విధానం కనిపిస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేయండి, యేసు ప్రభు యొక్క రెండో రాకడ మనకు కూడా ఆస్పదమైన సంగతిగానే ఉందా? నీ జీవితంలో యేసు ప్రభు రెండో రాకడలో మరలా ఆయన రానై ఉన్నాడు అనే సత్యాన్ని నీ జీవితంలో నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావా? సీరియస్ గా దాన్ని విశ్వసిస్తున్నావా? చాలా మంది సిద్ధపాటు లేకుండా, సీరియస్నెస్ లేకుండా తమ జీవితాన్ని సరి చేసుకోకుండానే ఇంకా కాలాన్ని వెళ్ళబుచ్చుతామని అనేకులు మనకు కనిపిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నిజంగా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆ రోజు యేసుప్రభు వారు శిష్యులకు, సభవారికి ఈరోజు మనకు బోధిస్తున్నారు. శిష్యుల గురించి మరలా రాని, తప్పు ఉన్న వారికి బోధిస్తున్నాడు మరలా రాని, మనకు కూడా యేసుప్రభు వారు బోధిస్తున్నాడు మరలా రానై ఉన్నాడు. మరి మన సంగతి, మనము మన జీవితాన్ని సరి చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నామా లేమా ఆలోచన చేయండి. ఎలాంటి జీవిత విధానంలో మనం ఉన్నాము, మన జీవిత విధానము ఏ రీతిగా ముందుకెళ్తుంది ఆలోచన చేయాలి. మన దేవుని బిడ్డలారా, ఆయన విధానాన్ని అని చెప్పు
ఉంటున్నారనే మత ఖండనలు యేసుప్రభు వారి మీద వాళ్ళు చేసినట్టుగా మనము చూడగలుగుతాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అన్యాయపు తీర్పును పొందినాడు, ఆయన అవమానాన్ని పొందుకున్నాడు. యూదుల విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే యూదులు యేసుప్రభు వారిని చులకనగా, యేసుప్రభు యొక్క రక్తాన్ని చులక, ఈరోజు నీవు నేను మన పాపముల గురించి ఆయన శిలువలో బలియాగమై మన గురించి మరణించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తంలో మన పాపాలన్నీ కడిగేశాడు. పాపాలు కడిగిన మనము ఆయన ఇంకా చులకనగా చూస్తున్నాం. ఈ శిలువ ధ్యానాల్లో మనం ఆలోచన చేయ, నీవు యేసుప్రభు వారిని చులకనగా చూస్తున్నాను, ఆయన రక్షణని నేను చులకనగా తీసి పారేస్తున్నాను, ఆయన నామాన్ని నేను చులకనగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాను. నా జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని ఆధ్యాత్మిక మేల్కొలుపులో నువ్వు ఆలోచించి, ఆ రీతిగానే మనం చూసినట్లయితే యేసుప్రభు కొట్టువారికి తన దేహాన్ని అప్పగించాడు. తన విధానంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది యేసుప్రభు వారు చేసిన విధానము, దెబ్బలు కొట్టువారికి తన వీపును అప్పగించిందంట, ఖడ్గం పట్టి లాగడానికి తన ముఖాన్ని అప్పగించి, యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో చేసిన ఆ విధానం మనకు కనిపిస్తుంది. యోబు కూడా మాట్లాడతాడు, యోబు 17వ అధ్యాయం 6వ వచనంలో, యోబు 17వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తుంది, 17:6. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు మాటలు, నేను మాట్లాడాను, ఇక్కడ మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన నన్ను జనులకు సామెతాస్పదంగా చేసి ఉన్నాడు, నలుగురు మీద ఇద్దరు నా కళ్ళు బిడ్డలారా. అరితిగానే యెషయా 53లో కూడా అదే మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. యెషయా 53లో మనం చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడిన నోరు తెరవలేదు, వదకుతేబడిన గొర్రె పిల్ల వల్లే బొత్తు కచ్చరించి వాని గొర్రె వల్లే మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడిను, జనులు నా అతిక్రమముల అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసి యేసుప్రభు వారు చేసిన విధానం మనకు కనిపిస్తుంది. ఆయన చేసిన విధానంలో ఎలాంటి విధానంలో ఆయన కొట్టు వారికి తమ వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వేయి వారికి నా చెంపలను అప్పగించి, ఉమ్ము వేయి వారికి అవమానించి వారికి నా ముఖమును దాచుకొనలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇవన్నీ నీ కొరకు నా కొరకు చేశాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఎలాంటి జీవిత విధానాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావు? ఈ సన్హెద్రి సభ రాను కనుమరుగు అయిపోయినట్టుగా యేసు ప్రభు మరణించిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత ఈ సన్హెద్రి సభ అనేది కనుమరుగు అయిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో ఆయనకు విరోధంగా రూపింపైన ఏ ఆయుధము వర్ధిల్లలేరు. ప్రభును మరణ శిక్షకు అప్పగించాలి, శిలువకు అప్పగించాలన్నా వాళ్ళు పిలాత్ దగ్గరికి వెళ్ళారు. యూదులు ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ యొక్క అథారిటీ వాళ్ళు కోల్పోయారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు యేసుప్రభు వారు ఆ శిలువలో మరణించాడు, అన్యాయపు తీర్పును అనుభవించాడు, మన పాపముల గురించే ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు ఆయన్ని ఇంకా అన్యాయపు తీర్పులోనికి నువ్వు కూడా లాగుతున్నావా? ఆయన అవమానించడానికి ఇంకా నువ్వు కాచుకొని కూర్చున్నావా? నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి ఇంకా యేసుప్రభు వారిని ఇంకా అబద్ధ సాక్ష్యంతో, అన్యాయంగా బ్రతుకుతో, నీ యొక్క అపవిత్రమైన జీవిత విధానంతో యేసుప్రభు వారిని ఇంకా బాధిస్తూ వేధిస్తూ ఇంకా ఆయన దుఃఖ పెడుతున్నావు, ఇంకా ఆయనకు మరలా మరలా నువ్వు సిలువను వేస్తున్నావు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అలా కాకుండా నీ జీవితాన్ని మార్చుకొని, రక్షణ వస్త్రాన్ని, దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటూ ఆయన రాజ్యంతో, ఆయన కుడిపార్శ్వంలో నీవు కూర్చొని ఆయన సింహాసనం మీద నువ్వు ఆయనతో పాటు ఉండాలని, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలగజేయాలని ప్రభు పేరిట అందరికి మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, సన్హెద్రి సభ ముందు విచారణ ఎలా జరిగిందో, మతపరమైన ఖండనలు యేసుప్రభు మీద ఎలాంటి అబద్ధ సాక్ష్యాలు, అన్యాయ సాక్ష్యాలు చెప్పారో మేము నేర్చుకున్నాం నాయన. మా జీవితంలో మేము యేసుప్రభు మీద నిరారోపణ చేయకుండా, మా జీవితాన్ని బట్టి మా అపవిత్రత పాపపు భరితమైన జీవితంలో మేము బ్రతుకుతూ యేసుప్రభుని ఇంకా అన్యాయపు అవమానపరిచి అబద్ధ సాక్ష్యాలు చెప్పి మరలా మరలా
ఆయన సిలువ అయిపోయిన మరలా మరలా ఆయన చేతుల్లో మేకులు దింప, మా తలంపులను బట్టి ఆయన పెట్ట, మేము చేసిన పరుగులు మా పాపం వైపు పరిగిన మా పాదాలను బట్టి ఆయన మేకుల్లో ఆ యొక్క మొలల్లో ఒక మేకులు కొట్టకుండా మా జీవితాన్ని సరిచేసుకుంటూ మా బ్రతుకును మేము శుద్ధీకరించు మార్చుకునే కృపను ధన్యత మా అందరికి దయచేయండి. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాన్ని మీరు కట్టండి, ప్రతి అక్కర అవసరత క్రీస్తు మహాదర్శనం తీర్చమని యేసయ్య పరిశుద్ధను అడిగి ప్రార్థన చేస్తున్నా మా తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన సజీవాహినికి సకల పరిశుద్ధకును తోడే నడిపించి కాపాడుగాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైస్తున్నాను.